మనకి ఒకసారి బ్రెడ్ చాలా మిగిలిపోతుంది, అప్పుడు బ్రెడ్ పన్నీర్ ఉప్మా ఎలా చేసుకుందాం చూద్దాం. ముందుగా బాండీలో ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయలు వేసుకొని, జీలకర్ర ఆవాలు వేసుకొని, అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా మంచిగా సాటే చేయండి. ఇది లైట్ బ్రౌన్ అయ్యే వరకు సాటే చేసుకోవాలి. సాటే చేసేటప్పుడు మీరు సిమ్లో చేసుకోండి. దాని తర్వాత ఇలా పన్నీర్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవచ్చు. ఇంతకన్నా చిన్న ముక్కలు కూడా కోసుకోవచ్చు, లేకపోతే పెద్ద ముక్కలు కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఈ సైజ్ అంటే కొంచెం మీడియం సైజ్ ముక్కలు కోసుకున్నాను. కొంచెం ఈ మీడియం సైజ్ ముక్కలు కోసుకున్నాక కొసేపు మగ్గనీయాలి. మగ్గే ముందు మీరు కొంచెం పసుపు వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇది మీకు ఆప్షనల్, మీకు పసుపు ఇష్టమంటే వేసుకోండి, లేకపోతే లేకపోయినా పర్వాలేదు. కానీ పసుపు వేస్తే కొంచెం రంగు రుచి అన్నీ బాగుంటుంది. సో పసుపు మాత్రం మర్చిపోకండి. అలానే ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం వేసే బ్రెడ్లో కొంచెం స్వీట్నెస్ కూడా ఉంటుంది. ఇది కొంచెం ఖట్టా మీఠా అంటే కొంచెం స్వీట్ సాల్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత టమాటో వేసుకోవచ్చు, అలానే నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. ఇలాగా టమాటాలు, పచ్చిమిరపకాయలు, అలానే పన్నీర్ మూడు కూడా కలుపుకొని చక్కగా మగ్గనీయాలి. ఇవి ఎంతసేపు మగ్గాలంటే ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మగ్గాలి. అలానే ఈ టైంలోనే మనకి టమాటాలు కూడా చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు నేను బాండీ మీద మూత పెట్టుకున్నాను. అలానే పక్కన దాదాపు ఒక 5 స్లైస్ బ్రెడ్ వరకు తీసుకొని అది ఇలాగ కొన్ని క్రంబ్స్ చేసుకొని, క్రంబ్స్ అంటే ఒక 2 స్లైసెస్ వరకు మీరు మిక్సీలో పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతావన్నీ కూడా మీరు చేత్తో నలిపి ఇలా వేసేసుకోండి. బాండీలో వేసుకొని చక్కగా కలుపుకోండి. ఇది దాదాపు కనీసం ఒక 2 నిమిషాల వరకు కలుపుకుంటూ ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కలిపేటప్పుడు మీరు స్టవ్ సిమ్లో పెట్టండి, అలాగే కలుపుకుంటూనే ఉండాలి. ఎందుకంటే బ్రెడ్ తొందరగా మాడిపోతుంది. బ్రెడ్ మాడకుండా ఉండాలంటే దాదాపు ఒక 2 నిమిషాల వరకు అది కలుపుతూ ఉండాలి. ఒకవేళ బాగా బాండీకి అంటుతుందంటే 1-2 చుక్కల వరకు నీళ్లు దాని మీద చల్లుకోవాలి. చల్లుకొని చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవటం వల్ల మీరు వేసిన టమాటాలు, పచ్చిమిరపకాయలు, పన్నీరు, ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా ఇందులో కలిసిపోతుంది. ఇలా చక్కగా అన్నీ కలుపుకున్నాక మంచి ఖట్టా మీఠా టేస్ట్ వస్తుంది. ఇది తినటానికి చాలా టేస్టీగా ఉంటుంది. నైట్ లైట్ డిన్నర్ తినాలి అనుకున్న వాళ్ళకి, అలాగనే బ్రేక్ఫాస్ట్ కూడా లైట్గా తినాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్. ఇది యూజువలీ మీరు బ్రౌన్ బ్రెడ్తో చేసుకోవచ్చు, వైట్ బ్రెడ్తో చేసుకోవచ్చు. నేను చేసింది బ్రౌన్ బ్రెడ్. గార్నిషింగ్కి మీ ఇష్టం అండి. నేను కరివేపాకు, కొత్తిమీర వేసాను. మీరు పుదీనా కూడా వేయచ్చు, వేయకపోయినా పర్వాలా, ఆప్షనల్ అది. చక్కగా ఇలా గార్నిష్ చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసుకొని పైన మీరు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. బ్రెడ్ పన్నీర్ ఉప్మా రెడీ.